రూపం మార్చుకున్న అంటరానితనాన్ని, ఈ అంటరానితనం మీద పేద వర్గాలను అణచివేస్తున్న ధోరణుల మీద ఈ 4 సంవత్సరాల కాలంలోనే యుద్ధాన్ని ప్రకటించాం. అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులు కేవలం భౌతికంగా ముట్టుకోవటానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు, అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం, డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలి అని బరితెగించి వాదించడం కూడా అంటరాని తనమే. అంటరాని తనం అంటే పేదలు ఏ హాస్పిటల్స్కు వైద్యం చేయించుకుంటున్నారో వెళ్ళి ఆ ఆసుపత్రులలో ఉచిత సేవలు అందకుండా చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం అంటరాని తనం అంటే పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ల స్థలాల్ని, ఆ ఇంటిని వారికి ఇవ్వకుండా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కూడా అంటరాని తనమే. అంటరాని తనం అంటే చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇల్లు కట్టడానికి వీల్లేదని అడ్డు కోవటం కూడా అంటరాని తనమే. అంటరాని తనం అంటే ఏ పౌర సేవ కావాలన్నా పేదలు, మధ్యతరగతి వారు కార్యాలయాల చుట్టూ, కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించటం, అవ్వ తాతలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడవాటి క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలోనే మనుషులు చనిపోతున్నా పాలకుల గుండెలు కరక్కపోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనంలో పేదల మీద పెత్తందారి భావజాలంలో భాగాలే. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్న ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పలు రూపాల్లో ఉన్న ఈ పెత్తందారి భావజాలం మీద యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది. పేదలు గెలిచే వరకు, ఆ పేదల బ్రతుకులు బాగుపడే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది.